quick setting. Stop. Okay, hi friends. ఈ వీడియోలో మీకు నేను హౌ టు సెండ్ బెస్ట్ క్వాలిటీ ఫోటో ఇన్ వాట్సాప్, ఇది ఈ మధ్య న్యూ ఫ్యూచర్ యాడ్ అయిపోయింది ఓకేనా, అండ్ అలాగే హౌ టు చెక్ నెట్వర్క్ డేటా యూజెస్. అంటే యూసేజ్ అంటే ఏంటంటే మనం ఎంత డేటా వాట్సాప్కి ఉపయోగించామో అది చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం స్టేటస్ అప్లోడ్ చేస్తాం కదా, దానికి ఎంత డేటా తీసుకుంది, అలాగే మనం స్టేటస్ రిసీవ్ చేసుకుంటాం కదా, దానికి ఎంత డేటా అయితే తీసుకుందో అంత కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం సెండ్ చేసినటువంటి మెసేజెస్ వాటికి ఎంత డేటా తీసుకుంది, అలాగే మనం ఎన్ని మెసేజెస్ రిసీవ్ చేసుకున్నామో వాటికి ఎంత డేటా తీసుకుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే కాల్స్కి కూడా చెక్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఓకేనా. ఓకే, ఇలా చెక్ చేసుకోవడం గురించి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడప్పుడు మనం ఎవరికైనా చెక్ చేయాలనుకుంటారు, అనుకుంటాం ఓకేనా. ఓకే, అందుకే ఇలా చెప్తున్నాను. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు జనరల్గా కొందరు ఏం చేస్తుంటారంటే వాట్సాప్ మెసేజెస్ సెండ్ చేస్తుంటారు అని చేస్తారు, కాకపోతే నేనేం యూజ్ చేయలేదని చెప్తారు. అటువంటి టైంలో మనం ఇది చెక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది గుర్తించవచ్చు ఓకేనా, అంటే ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, క్విక్ సెట్టింగ్స్, టెక్స్ట్ రికార్డర్, వాట్సాప్. ఓకే, ఫస్ట్ హౌ టు సెండ్ బెస్ట్ క్వాలిటీ ఫోటో ఇన్ వాట్సాప్ అనేది చూద్దాం, ఆ తర్వాత దాని గురించి చూద్దాం ఓకేనా. సెర్చ్. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సెర్చ్ మోర్ ఆప్షన్స్ బటన్ షోయింగ్ 6 ఐటమ్స్ న్యూ గ్రూప్ ఇన్ లిస్ట్. ఇలా క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ నావిగేట్ అప్ బటన్. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ మెసేజ్ స్టోరేజ్ అండ్ డేటా నెట్వర్క్ యూసేజ్ ఆటో డౌన్లోడ్ దీనిపైన క్లిక్ చేయండి. ఇది స్టోరేజ్ అండ్ డేటా నెట్వర్క్ యూసేజ్ ఆటో డౌన్లోడ్ స్టోరేజ్ అండ్ డేటా అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు సైడ్కి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. వన్ రోమింగ్ నో మీడియా అప్లోడ్ క్వాలిటీ. ఇలా మీరు సైడ్కి స్క్రోల్ చేస్తూ వస్తే మీకు ఒక హెడ్డింగ్ వచ్చింది, మీడియా క్వాలిటీ అప్లోడ్ అని వచ్చింది కదా. మీరు ఇంకోసారి సైడ్కి స్క్రోల్ చేయండి. చూస్ ది క్వాలిటీ ఆఫ్ మీడియా ఫైల్స్ టు బి సెంట్. ఓకే, మనకు అప్కమింగ్ అప్డేట్స్లో వీడియోస్ అన్నిటికీ కూడా ఎంబీ అనేది అంటే మనం సెండ్ చేసుకోవడానికి ఇంక్రీజ్ అయ్యే విధంగా యాడ్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ అయితే మనం ఆడియో అయినా ఏదైనా సరే 16 MB కంటే ఎక్కువ ఉంటే సెండ్ చేయరాదు ఓకేనా. వాట్సాప్ మెసెంజర్లో నేను ప్రజెంట్ మాట్లాడేది అయితే ఓన్లీ వాట్సాప్ మెసెంజర్ గురించి, జీబీ వాట్సాప్ గురించి ఎఫ్ఎం వాట్సాప్ గురించి కాదు. జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వాట్సాప్ మెసెంజర్ ఓన్లీ ఓకేనా. ఓకే, ఇందులో ఇప్పుడు మనకు ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు, అదేంటంటే బెస్ట్ క్వాలిటీ ఫోటో అని చూడండి. ఫోటో అప్లోడ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ, నేను ఆల్రెడీ దీనికి టిక్ చేశాను. ఇక్కడ మనకు జనరల్గా ఇంతకుముందు ఏంటంటే మనం ఒక ఇమేజ్ని అంటే ఒక ఫోటోని క్యాప్చర్ చేస్తే మనం ఎవరికైనా సెండ్ చేస్తే అది కంప్రెస్ చేస్తుంది, అంటే కంప్రెస్ చేయడం అంటే జిప్ చేస్తుంది. జిప్ చేసి అంటే దాని యొక్క క్వాలిటీ తగ్గించేసి దాని యొక్క ఎంబీ సైజ్ తగ్గించేసి లో క్వాలిటీ ఫార్మాట్లో అది సెండ్ చేసేది ఓకేనా. ఓకే, ఇప్పుడు అలా కాదు, నువ్వు ఏ క్వాలిటీలో అయితే నీ యొక్క ఫోటోని క్యాప్చర్ చేస్తున్నావో అదే విధంగా అదే క్వాలిటీలో నీకు సెండ్ చేస్తుంది ఓకేనా. ఓకే, అప్పుడు ఏంటంటే అది కంప్రెస్ చేయడం ద్వారా అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క సైజ్ అంటే ఎంబీ తగ్గిపోతుంది, ప్లస్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది, సరిగా కనిపించదు ఓకేనా. ఇప్పుడు అలా కాదు, నువ్వు బెస్ట్ క్వాలిటీ ఇక్కడ నీకు టిక్ పెట్టుకున్నావు అనుకో, మీకు మీరు ఏ విధంగా అయితే ఫోటో ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా సెండ్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఫోటో అప్లోడ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ, దీనిపైన క్లిక్ చేయండి. బెస్ట్ క్వాలిటీ ఫోటోస్ ఆర్ లార్జర్ అండ్ కెన్ టేక్ లాంగర్ టు సెండ్. ఆటో రికమెండెడ్ ఇన్ లిస్ట్. ఆటో అంటే మీడియం సైజ్ ఓకేనా. చెక్ బెస్ట్ క్వాలిటీ. డేటా సేవర్. డేటా సేవర్ అంటే ఇది కంప్రెస్ చేస్తుంది, మొత్తం క్వాలిటీ తగ్గించేస్తుంది, మనకు డేటా సేవ్ అయ్యే విధంగా మనకు ఫోటో సెండ్ చేస్తుంటుంది ఓకేనా. ఇది ఎక్కువ ఫోటో సెండ్ చేసే వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. కొందరు ఉంటారు కదా ఇప్పుడు చాలా ఫోటో సెండ్ చేయాలనుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు ఓకేనా, ఇంకా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రతి ఇమేజెస్ అయితే సెండ్ చేయాలనుకుంటారు, ఇటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇప్పుడు డేటా సేవర్ చెక్ మీరు టిక్ పెట్టారనుకోండి, మీ యొక్క డేటా సేవ్ చేయడం కోసం ఇది ఫోటోని కంప్రెస్ చేసి సైజ్ తగ్గించేస్తుంది, అంటే జిప్ చేస్తుంది, అప్పుడు ఎంబీ తగ్గిపోతుంది, దాని యొక్క క్వాలిటీ కూడా మొత్తం తగ్గిపోతుంది, అలా సెండ్ చేస్తుంది. ఇది చెక్ బెస్ట్ క్వాలిటీ. బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మీ ఇమేజ్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ఈస్గా అదే విధంగా సెండ్ చేస్తుంది ఓకేనా. అది వాళ్ళకి చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఓకేనా. ఆటో రికమెండెడ్. ఇది ఆటో, ఇది మీడియం సైజ్లోకి తీసుకెళ్తుంది ఓకేనా. మీకు మీ ఫోటో ఏ విధంగా అయితే మీరు చూస్తున్నారో
యాజ్ యూజ్గా మీ ఫ్రెండ్స్ కూడా అదే విధంగా చూడాలి అనుకుంటే చెక్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ చెక్ పెట్టుకోండి ఓకేనా ఓకే నెక్స్ట్ ఆప్షన్ ఫోటో అప్లోడ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇక్కడ మనం ఇంకా నెట్వర్క్ యూసేజ్ గురించి చూద్దామని చెప్పాను కదా వాయిస్ మెసేజెస్ చెక్ చేద్దాం వాయిస్ మెసేజెస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మీడియా ఆటో డౌన్ యూజ్ లెస్ డేటా ఫర్ కాల్స్ ఆఫ్ నెట్వర్క్ యూసేజ్ 2.7 మెగాబైట్స్ సెంట్ 133.7 మెగాబైట్స్ రిసీవ్డ్ దీనిపైన క్లిక్ చేయండి నావిగేట్ అప్ బటన్ ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా అయితే సెండ్ చేసామో మనకు ఇతరులు సెండ్ చేసినవి ఎన్ని అనేది మొత్తం మనకు డీటెయిల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది చూడండి నెట్వర్క్ యూసేజ్ నెట్వర్క్ యూసేజ్ యూసేజ్ సిన్స్ సెప్టెంబర్ 16 21 సెప్టెంబర్ 21 నుంచి ఉంది 136.4 మెగాబైట్స్ సెండ్ 2.7 మెగాబైట్స్ రిసీవ్డ్ చూడండి ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కనిపిస్తుంది 133.7 మెగా కాల్స్ కాల్స్ కి మనం ఎంత డేటా యూజ్ చేసాం అనేది మనకు చూపిస్తుంది చూడండి అంటే మనం వాట్సాప్ వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్స్ చేస్తుంటాం కదా చూడండి 66 కిలోబైట్ సెంట్ సెంట్ అంటే 66 కిలోబైట్ సెంట్ అంటే నేను వాయిస్ కాల్స్ కి ఓన్లీ 66 కిలోబైట్స్ మాత్రమే యూజ్ చేశాను ఎక్కువ మాట్లాడలేదు ఓకే 68 కిలోబైట్స్ రిసీవ్డ్ 68 కిలోబైట్స్ రిసీవ్డ్ అంటే నాకు అదర్స్ చేసినవి ఓకేనా వన్ అవుట్ గోయింగ్ 8 ఇన్కమింగ్ ఇక్కడ చూడండి వన్ అవుట్ గోయింగ్ అండ్ 8 ఇన్కమింగ్ ఓకేనా ఇక్కడ మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉండడం జరుగుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీడియా ఇది మీడియా అంటే మన యొక్క ఆడియోస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ రిసీవ్ చేసుకుంటాం చూడండి 2.0 మెగాబైట్స్ సెండ్ ఇది నేను సెండ్ చేసింది రిసీవ్ చేసుకున్నది చూడండి 97.8 మెగాబైట్స్ రిసీవ్డ్ 97 మెగాబైట్స్ రిసీవ్ అంటే 97 MB రిసీవ్ చేసుకున్నాను Google Drive ఇది Google Drive అంటే మనం Google Drive బ్యాకప్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మంత్లీ కానీ వీక్లీ అలా చెక్ పెడతాం కదా నేనైతే నెవర్ టిక్ చేశాను నాకు ఏం అవసరం లేదు స్టోర్ కాకూడదని అందుకే చూడండి జీరో ఉంటుంది ఇది జీరో కిలోబైట్స్ సెంట్ అలాగే జీరో కిలోబైట్స్ రిసీవ్డ్ ఓకేనా ఇక్కడ నేను దానికి నేను చెక్ పెట్టలేదు ఎందుకంటే నాకు అది అవసరం లేదు ఓకేనా నేను డ్రైవ్లో సేవ్ కావాలని అనుకోవట్లేదు నా యొక్క డేటా ఓకే ఇంకా చూడండి మెసేజెస్ మెసేజెస్ అంటే మనం సెండ్ చేసినటువంటి మెసేజెస్ మనం ఎంత అయితే సెండ్ చేసామో దానికి ఎంత ఎంబీ అయితే తీసుకుంది అలాగే మనకు అదర్స్ సెండ్ చేసిన వాటికి ఎంత ఎంబీ అనేది తీసుకుంది అనేది ఇక్కడ మనకు డీటెయిల్గా ఉండడం జరుగుతుంది చూడండి 567 కిలోబైట్స్ సెండ్ 560 ఒక నిమిషం మెసేజెస్ 567 కిలోబైట్స్ సెండ్ 567 కిలోబైట్స్ అంటే నేను సెండ్ చేసిన మెసేజెస్ హాయ్ హౌ ఆర్ యు అలా సెండ్ చేస్తుంటాం కదా అటువంటి చూడండి రిసీవ్ ఇద్దాం 4.4 మెగాబైట్స్ రిసీవ్డ్ 4.4 మెగాబైట్స్ రిసీవ్డ్ ఓకేనా అంటే అదర్ సెండ్ చేసినవి 953 సెంట్ 709 రిసీవ్డ్ నేను సెండ్ చేసినవి చూడండి 953 సెంట్ 709 రిసీవ్డ్ నేను 953 సెండ్ చేశాను అలాగే రిసీవ్ చేసుకున్నవి 953 సెంట్ 709 రిసీవ్డ్ 709 రిసీవ్డ్ ఓకేనా ఓకే నెక్స్ట్ స్టేటస్ స్టేటస్ 0 కిలోబైట్ సెంట్ రీసెంట్లీ నేను అసలు స్టేటస్ ఏం అప్లోడ్ చేయలేదు అందుకే 0 కిలోబైట్ సెంట్ అని చూపించింది ఓకేనా అలాగే అదర్ స్టేటస్ మనం చూస్తూ ఉంటాం కదా అంటే మనం రిసీవ్ చేసుకున్నవి ఎంత చూపిస్తుంది చూడండి 31.5 మెగాబైట్స్ రిసీవ్డ్ 31 MB రిసీవ్డ్ ఓకేనా 0 సెంట్ 816 రిసీవ్డ్ 0 సెంట్ అంటే నా నుంచి అయితే సెండ్ ఏం కాలేవు 816 అయితే రిసీవ్ చేసుకున్నా స్టేటస్ ఓకే ఇంకా చూడండి రోమింగ్ రోమింగ్ ఇది అవసరం లేదు ఇది మీకు చెక్ పెట్టుకోకండి అవసరం లేదు చాలా డేటా తీసుకుంటుంది ఇది 0 కిలోబైట్స్ సెంట్ 0 కిలోబైట్స్ రిసీవ్డ్ రీసెట్ స్టాటిస్టిక్స్ లాస్ట్ రీసెట్ టైం సెప్టెంబర్ 16 21 246 ఆప్షన్ వచ్చింది రీసెట్ చేయొచ్చు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది ఓకేనా మీకు ఇప్పటి వరకు సెండ్ చేసిన డేటా ఇన్ఫర్మేషన్ అది ఇప్పటి నుంచి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలనుకుంటే మీరు దీనిపైన క్లిక్ చేయండి 0 కిలోబైట్ రీసెట్ స్టాటిస్టిక్స్ లాస్ట్ రీసెట్ టైం సెప్టెంబర్ 16 21 246 పిఎం ఎస్ అండ్ నో అని అడుగుతుంది ఎస్ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది చూడండి క్యాన్సిల్ బటన్ రీసెట్ బటన్ ఓకే రీసెట్ క్యాన్సిల్ అండ్ రీసెట్ వచ్చింది రీసెట్ పైన క్లిక్ చేస్తున్నాను కన్ఫర్మేషన్ అయిపోయింది రీసెట్ స్టాటిస్టిక్స్ లాస్ట్ రీసెట్ టైం సెప్టెంబర్ 16 21 246 పిఎం ఓకే అయిపోయింది మొత్తం పోతుంది 0 kilobytes received. Reset statistics. Last reset time. September 27, 21, 10:38 a.m. చూసారా రీసెట్ చేశాను ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు మొత్తం డిలీట్ అయిపోయింది ఓకేనా 0 kilobytes received. 0 kilobytes sent. చూడండి రోమింగ్ 0 kilobytes sent. Status. 0 sent 0 received. ఓకేనా
లాస్ట్ టైం మనకు స్టేటస్ ఎంత చూపెట్టింది, జీరో సెండ్, 816 రిసీవ్ అని చూపెట్టింది కదా. ఇప్పుడు నేను రీసెట్ చేశాను కదా, ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఇలా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు యూజ్ అవ్వకపోయినా మీ యొక్క అంటే మీరు మీ యొక్క వెల్ విషయర్కి సంబంధించింది కావచ్చు, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలనుకుంటే మీకు ఇలా యూజ్ అవుతుంది. ఓకేనా? లేదంటే మీరు ఎవరికైనా ఒక గైడర్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే మీరు వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క టైమింగ్స్ మీకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క కెరియర్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్సాప్లో అసలు ఎంత ఏం యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మనకి ఈజీ మెథడ్. ఓకేనా? ఎటువంటి యాప్స్ మనకు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయకుండా వాళ్ళ స్టేటస్ ఎంత అప్లోడ్ చేశారు, ఓకే, అలా చూసుకోవచ్చు. అలాగే మెసేజెస్ ఎన్ని సెండ్ చేశారు, వాయిస్ కాల్స్ ఎన్ని చేశారు అంటే మనకు చూసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి ఓకే ఇలా మీకు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.